హలో హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు, మేమందరం అయితే ఇల్లు కట్టించుకోవాలని చెప్పి ప్లాన్ అయితే వేసాం. సో దానికోసం మన కాంట్రాక్టర్ అయితే 2 ట్రక్కులు ఇసుక అయితే తీసుకురమ్మన్నాడు. సో నేనైతే ఇసుక తీసుకొచ్చేసాను. మన కాంట్రాక్టర్ అయితే మాట చెప్పినట్టే మన ఇంటిని 30% అయితే కంప్లీట్ చేసేస్తా అని చెప్పాడు. సో చూసారా, 30% అయితే కంప్లీట్ చేసాడు. ఇక్కడ అంతా లైట్లు కానీ పెట్టారు, ఇంకా మన వర్కర్స్ అయితే పని చేస్తూనే ఉన్నారు. దాదాపు ఇప్పుడైతే 6:30 or 7 అవుతున్నట్టుంది, నాకైతే అంత ఐడియా అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్, మేమైతే నిన్న మాకు డబ్బులు తక్కువైనాయి అని చెప్పి మేము మైకిల్ దగ్గర మిషన్ అయితే చేద్దామని చెప్పి అనుకున్నాము. సో మైకిల్ దగ్గరికి వెళ్ళంగానే మన మైకిల్ అయితే ఒక మిషన్ ఇచ్చాడు. సో ఆ మిషనే ఈ కార్ స్టీలింగ్ అనమాట. సో ఈ కార్ని అయితే నేను సక్సెస్ఫుల్లీ స్టీల్ చేస్తున్నాను శింక్షాన్ తో పాటు. ఏమంటారు శింక్షాన్? అవును మావయ్య, సూపర్ గా స్టీల్ చేసావు. అక్కడ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా గానీ వాళ్ళందరినీ చేసావు. మీరు కానీ ఇంకా లాస్ట్ పార్ట్ చూడకపోతే పైన ఐ బటన్ అయితే లాస్ట్ పార్ట్ వీడియో అయితే ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసి వెళ్ళి చూడండి. సో ఇంకా మనం అయితే ఈ కార్లన్నింటినీ వెళ్ళి మైకిల్ కి అయితే ఇచ్చేద్దాం. ఎవరా శింక్షాన్, వస్తావు ఆ మైకిల్ కి ఇచ్చేదానికి? దారిలేదు అసలు. మన వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చేస్తా ఉన్నారు. అక్కడ వర్కర్ తో మాట్లాడుతున్నట్టున్నాడు. అవును మాయ, మాట్లాడుతున్నట్టే ఉన్నాడులే. అవి బాబు ఇక్కడ చెట్లన్నీ కానీ పెట్టించావా? పెట్టియాలరా శింక్షణ, ఇంకా చెట్లు ఆర్టిఫిషియల్ గానే ఉన్నాయి, ఇంకా చాలా చెట్లు అయితే వస్తాయడా. ఏంటి నిజంగానా? అయినా కానీ మాయ రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం మాయ మనం? ఇప్పుడు ఏం చేసేది ఏముంది, మనం అయితే ఇప్పుడు వెళ్ళి నిద్రపోదాం. ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఇంకా నిద్రలేసి వేరే పనులు చూద్దాం. సరే మాయ, అట్లానే చేద్దాంలే. అయితే నువ్వు ఫాస్ట్ గా పోదాం మాయ మన మైకిల్ వాళ్ళ ఇంటికి. వెళ్తానే ఉన్నాను రా శింక్షణ. ఏంట్రా నువ్వు తొందర పెట్టేస్తావు? అదేలే మావయ్య, ఊరికి చెప్పాను. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీరు మా వీడియోలు అన్ని చూడొచ్చు. ఓకేనా? అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే, డోర్లు అయితే తెరిచేసుకున్నాయి, మనం అయితే లోపల దాకా వచ్చేసాం. ఇప్పుడు మనం మైకిల్ ని జిమ్మీని అయితే పిలుద్దాం, ఏమంటావు? సరే మావయ్య, మైకిల్ ని జిమ్మీని పిలువు ఇంకా. ఓకే, ఎక్కడ ఉన్నారు వీళ్ళు? మైకిల్, జిమ్మీ ఫాస్ట్ గా బయటకు రండి. ఉన్నారా లేరా ఇంట్లో? మైకిల్ ఉన్నావా? అసలు లేడరా ఈ మైకిల్? ఉన్నాడా లేడా? మాయా పిలువు మాయా గట్టిగా. ఓ మైకిల్ బయటికి రా, కార్లు తీసుకొచ్చా. డాడీ నిన్నెవరా పిలుస్తున్నారు డాడీ బయట? ఏంటి నన్నారా జిమ్మీ, నాకు తెలిసి ఈ డామినేటర్ శింక్షణ్ వచ్చుంటారేమో, పదైతే వెళ్ళి మాట్లాడదాం. వస్తున్నాను డాడీ. నేను అసలు కార్లు తెచ్చేలా లేదా చూడాలి. నాకు తెలిసి తెచ్చే ఉంటారు వీళ్ళు, ఆటగాళ్ళే గాని ఏమో తెచ్చేసారు నిజంగా. మరి ఏమనుకుంటున్నావు మైకిల్? చెప్పాను కదా నేను తెస్తాని. సూపర్ డామినేటర్ నేను చెప్పినట్టే నువ్వైతే 2 కార్లు తీసుకొచ్చేసావు. ఈ 2 కార్లు అయితే ఇయ్యే. ఆహా కరెక్ట్ గానే తెచ్చావు డామినేటర్, నేను చెప్పినట్టే ఒకటి BMW, ఒకటి ఫెరారీ. కానీ ఒక నిమిషం ఆగు, ఏంటి అక్కడ బొక్క పడినట్టు ఉంది? ఏంటి బొక్క? అరే ఇదేంటి ఇలా కానీ స్క్వేర్ షేప్ లో పెట్టారు. నాకైతే ఏం ఐడియా లేదు మైకిల్, నాకు తెలిసి వాడే పెట్టుంటాడు, నేనైనా స్క్వేర్ షేప్ లో ఎట్లా పెడతానా? అవును అదికని కరెక్టే. ఈ నా యాళ్ళలో కారు గుడింది కాకుండా మళ్ళీ కార్లకి హోల్స్ పెట్టేస్తున్నారు. చా, ఇప్పుడు మళ్ళీ అద్దాన్ని రిపేర్ చేయించుకోవాలి. సర్లే రిపేర్ చేయించుకుంటా. ఓకే డామినేటర్ అయితే ఇంకే సంగతులు. సరే కానీ మైకిల్ నాకు డబ్బులు ఇస్తా అన్నావు కదా. అవును కదా, మర్చిపోయా. సరే రే జిమ్మి, వెళ్ళి డబ్బులు తీసుకురాపో. అలాగే డాడీ వెళ్తున్నాను. డాడీ మర్చిపోయా, ఎక్కడున్నాయి డాడీ డబ్బులు? ఇంకెక్కడరా, మన బీరువాలో చూడు ఉంటాయి. సరే డాడీ, నేను వెళ్ళి బీరువాలో డబ్బులు తీసుకొస్తాను. దాంట్లో 100 రూపాయలు ఎక్కేసి ఈరోజు ఫుల్ పార్టీ ఇస్తాను ఫ్రెండ్స్ కి. ఓకే ఓకే, నేనైతే ఫాస్ట్ గా వెళ్ళి డబ్బులు అయితే తీసుకొచ్చేస్తా. ఇదిగా డాడీ డబ్బులు తీసుకొచ్చేసాను. ఓకే, ఇంకా మన డామినేటర్ అయితే డబ్బులు ఇచ్చేసి. సరే ఇదిగోండి అంకిల్ డబ్బులు. ఆగు జిమ్మి, తీసుకుంటున్నా. సరే మైకిల్ అయితే. సరే శింక్షణ, ఇంకా పద మనంగానే వెళ్దాం. వస్తున్నాండి అవి మోయ. ఈ జిమ్మి అంకుల్ ఏందో మోయ, రోజు రోజుకి అందం అవుతున్నాడు. ఏంటి అందమా? అదే మోయ, అందగాడ అవుతున్నాడు. అరే ఏంట్రా శింక్షణ్, నన్నే పొగుడుతున్నావు. నీకు చాక్లెట్ ఇద్దాం అనుకున్నా కానీ నా దగ్గర చాక్లెట్ లేదా ఇప్పుడు? అబ్బా లేదంటే అనవసరంగా పొగిడేనే. ఒరే శింక్షణ్, ఎట కొట్టాలరా నిన్న? రారా పోదాం రా, మనకు టైం అవుతుంది. వస్తున్నాడు ఆగడం మోయ. సరే మైకిల్ అయితే ఇంకా నేను కానీ వెళ్తున్నా. ఓకే డామినేటర్, కార్లు తీసుకొచ్చేందుకు థ్యాంక్ యూ. అందులో ఏముంది లేండి, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు మిషన్ ఇచ్చావు తీసుకొచ్చేసాను, దాంట్లో ఏముంది? ఇప్పుడు ఈ డబ్బులతో నేనైతే నా ఇల్లు కట్టించుకుంటా. ఇల్లు ఓపెనింగ్ పిలుస్తావా లేదా? దేనికి పిలవని ఇల్లు ఓపెనింగ్ దేనికి పిలవని చెప్పు. సర్లే డామినేటర్ అయితే, ఇంకా జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి. మాయా మాయా. ఏంట్రా శింక్షణ్? మాయా మన ట్రక్ తీసుకెళ్దామా? ఏంటి ట్రక్? నే దేనికి రా? ఏమైనా యూజ్ అవుతామా మాయా? ఎట్లా మన ఇల్లు కట్టించుకుంటున్నాం కదా,
వాళ్ళు వలే తిప్పుతా ఉంటారు మావయ్య, గోడ కని పెయింట్ కానీ అన్నిటికీ తిప్పుతా ఉంటారు నిన్ను. వాటిలన్నిటిని ఆడబెట్టుకొస్తాం మావయ్య, కార్లు ఎవరు పెట్టుకొస్తావా? నువ్వు మళ్ళీ ఏమైనా ట్రక్ కొనాలన్నా కానీ చాలా రేట్ అవుద్ది మావయ్య. అవునరా, అది కానీ కరెక్టే. సరే ఆగు, వెళ్ళి మన మైకేల్ అయితే అడగతాను. మైకేల్, ఏంటి డామినేటర్ మళ్ళీ వచ్చావు? ఇప్పుడు నీ ట్రక్ తర కొంచెం పని ఉంది, నీ ట్రక్ ఇస్తావా? నా ట్రక్? దేనికి నీకు? తెలుసు కదా నేను ఇల్లు కట్టేస్తున్నాను, దానికి ఏమైనా యూజ్ అవుద్దేమో అని చెప్పి తీసుకెళ్తా. ఏంటి యూజ్ అవుద్దేమో అని చెప్పి తీసుకెళ్తావా? ఏంటి డామినేటర్ మరి? ప్లీజ్ మైకేల్, నా కోసం ఈ కార్లన్నీ కావాలంటే కింద దించి పెట్టేస్తాను, నాకు ఈ ట్రక్ ఒకటి చాలు. అట్లంటావా? సరేలైతే ఈ కార్ల కింద దించేసి నువ్వు కానీ ఇంకా ఈ ట్రక్ తీసుకెళ్ళిపో. ఓకే, ఇంకా నేను చూసుకుంటా. శింక్షా, నువ్వు ఎక్కడే ఉంటే నేనైతే కార్ల కింద దించేస్తా. సరే మావయ్య, జాగ్రత్త. ఓకే, ఇంకైతే నేను ఈ ట్రక్ తీసుకెళ్ళిపోవచ్చంట. ఇంకెక్కరా శింక్షా, మనం కానీ వెళ్ళిపోదాం. ఎక్కడ నాకడమేమయ్య, అబ్బా మన మైకిల్ అక్కడ సూపర్ మాయ అసలు ఏమైనా అడగంగానే ట్రక్ ఇచ్చేసాడు. ఓకే ఓకే, ఆగు, మనం అయితే జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాలి. మాయ తగలద్ది తగలద్ది. లేరా శింక్షా, నేనైతే స్ట్రైట్ కటింగ్ అయితే ఇచ్చేసాను, ఈ కార్లో ఆగిపోయి ఎవర్రా రే మీరు, ట్రక్ ఎప్పుడు చూడలేదా ఏంటి ఆగి మరీ చూస్తున్నారు? మాయ వాళ్ళు అట్లే ఉంది మాయ, ట్రక్ ఎప్పుడు చూసినట్లేదు. సరే సరే, ఇంకా మనైతే ఫాస్ట్ గా ట్రక్ ని మన ఇంటి దగ్గర కొండ మీద అయితే పార్కింగ్ చేసి మనైతే నిద్రపోదాం, ఏమంటావు? ఏంటి నిద్ర ఈ టైంలో నిద్ర మాయ? ఒరే ఇప్పుడే రాత్రి అయిపోయింది చూసావా, ఇంక మనం ఇప్పుడు కానీ నిద్రపోలేదు అనుకో, ఇంక మళ్ళీ రేపు ఉదయంగా నిద్రపోలేం. రేపు ఉదయం దేనికి నిద్రపోలేము అయినా కానీ? రేపు ఫుల్ పనులు ఉంటాయిరా నాకు తెలిసి, మన స్విమ్మింగ్ పూల్ అప్గ్రేడ్ చేపిస్తున్నా నేను. ఏంటి స్విమ్మింగ్ పూల్ అప్గ్రేడా? అంటే ఎట్లా చేపిస్తున్నావు అయ్యా? మన స్విమ్మింగ్ పూల్ ని నేచురల్ గా చేపిస్తున్నా. నేచురల్ గానా? అంటే అక్కడ అంతా చెట్లు పెట్టేస్తావా? అట్లాంటిది అనుకో, చెట్లు పెట్టేస్తాను అండ్ ఇంకా ఏమున్నాయి రాళ్ళు పెట్టేస్తారా, కొంచెం నేచురల్ గా ఉన్నా రాళ్ళు అయితే బాగుంటాయి. రాళ్ళా? బాగుంటాయి అంటావా మావయ్య, రాళ్ళు అయినా కానీ నువ్వు ఎప్పుడైనా స్విమ్మింగ్ చేసినప్పుడు రాళ్ళు తగిలితే మావయ్య? ఒరే శింక్షన్, రాళ్ళు అంటే చిన్న చిన్న రాళ్ళు కదరా, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఏంటి బండరాళ్ళా? అంటే మన స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఉంటాయా? అంతే అనుకో, స్విమ్మింగ్ పూల్ చుట్టూ కాదు ఒక సైడే ఉంటాయి. అవునా? సరే మావయ్య, అయితే పద పద ఫాస్ట్ పద, మనం అయితే ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే ఓకే, నేనైతే వెళ్తున్నానులే, గట్టికి పట్టుకో, మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, మనం అయితే ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ ట్రక్ ని పైన అయితే పార్కింగ్ చేసేద్దాం. మళ్ళీ కాంట్రాక్టర్ ఏమేం పనులు చెప్తాడో ఏందో నేను, నాకు అదే భయంగా ఉంది. ఎట్లయితే ఇవ్వలే మావయ్య, వచ్చేసాంలే. సరే సరే, దిగు ఫాస్ట్ గా. దిగుతున్నాను మావయ్య. ఇప్పుడైతే కాంట్రాక్టర్ ని నేనైతే దింపి మాట్లాడాలరా ఫస్ట్. ఏం మాట్లాడతావు మావయ్య? నువ్వు ఫస్ట్ ఇట్రా చెప్తా, ఎక్కడున్నాడు ఈ కాంట్రాక్టర్? కాంట్రాక్టర్ డోరిమోన్, డోరిమోన్ గా నేడే ఉన్నట్టున్నాడు. సరే రారా, ఫస్ట్ వెళ్ళి మాట్లాడదాం. వస్తున్నాను మావయ్య, వస్తున్నాను, ఆగు. ఓకే, కాంట్రాక్టర్ అయితే ఇక్కడే ఉన్నట్టున్నాడు. సార్ కొంచెం కిందకి వస్తారా, మీతో మాట్లాడాలి. ఏమైంది డామినేటర్? మన ప్లాన్ లో కొన్ని చిన్న చేంజెస్ చేయాలి. ఏంటి చేంజెస్? సరే ఆగు, వస్తున్నా. ఒరే డోరిమోన్, నువ్వు కానీ రారా. వస్తున్నాను మావయ్య. ఏంటి డామినేటర్, ఏందో చేంజెస్ అన్నావు, ఏమైంది? ఇల్లు ప్లానింగ్ ఏమైనా ఆపేస్తున్నావు ఏంది? లేదు లేదు, ఈ ప్లాన్ లో కొన్ని చేంజెస్ చేయాలి అంతే, ఇంటిని ఏం ఆపట్లేదు. ఓలాగా ఏం చేంజెస్ డామినేటర్? నా వెనకాల రండి చెప్తాను. రే శింక్షన్, డోరిమోన్ మీరు కానీ రండి, మీ దగ్గర కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే మావయ్య, వస్తున్నాను, ఆగు. ఓకే, మన అయితే కిందకైతే వచ్చేసాం. ఆయన గారు ఇక్కడ ఏం చేంజెస్ చేయాలి డామినేటర్? రండి రండి చెప్తాను, దేని తొందర పడుతున్నారు. ఓకే ఇద్దండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూసారా? అవును ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నాకైతే కొంచెం నేచురల్ గా కనిపించాలి. ఏంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర నేచురల్ అంటే నాకేం అర్థం కాలేదు డామినేటర్. అంటే ఎట్లా చెప్పాలి మీకు, కొన్ని 4-5 చెట్లు ఉండాలి ఇక్కడ, అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ లో 4 రాళ్ళు ఉండాలి. స్విమ్మింగ్ పూల్ లో రాళ్ళ? ఏం మాట్లాడుతున్నావయ్యా, స్విమ్మింగ్ పూల్ లో రాళ్ళు దేనికైనా గానీ? అంటే 4 అంటే 4 కాదు, ఈ ఎడ్జ్ అంతా నాకు రాళ్లతో నిండిపోవాలి. ఎడ్జ్ అంటే అటు పక్క నీళ్లు గారుతున్నాయి ఆడ? అవును, ఏడే కరెక్ట్గా ఇద్దరు చూడండి, నేను నడుస్తున్నాను కదా ఏడే. ఓ ఏడ నీకు రాళ్ళు కావాలా? ఓకే, రాళ్ళు దేనికైనా గానీ తెలుసుకోవచ్చా? రాళ్ళు పెట్టావు అనుకోండి, కొంచెం నేచురల్ లుక్ ఇస్తుందని నా ఫీలింగ్ అంతే. నేచురల్ లుక్? సరే, నీ కోరిక మేరకు నేనైతే చేస్తాను. ఏమంటావు, డబ్బులు రెడీయే కదా? డబ్బులు రెడీయే, మీరు ఎంత చెప్పారు? నేను మొత్తం 20 కోట్లు అయితే చెప్పాను. ఓకే, 20 కోట్లు అయితే ఫిక్స్. మా ఆయనకి పోయినసారి ఎంతో ఇచ్చాను, ఎన్ని కోట్లు ఇచ్చానన్న నీకు మొన్న? నాకు 6 కోట్లు 7 కోట్లు ఇచ్చాడు డామినేటర్. ఓకే, 6 కోట్లు, ఇంకా మిగతా మన బెన్ని దగ్గర ఒక 10 కోట్ల దాకా ఏమో ఉన్నాయి, అండ్ ఇప్పుడు నా చేతిలో ఒక 10 కోట్లు, మొత్తం 26 కోట్ల దాకా అయితే ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఓ అయితే కానీ డామినేటర్, ఇంకేమి? ఓకే ఓకే, నిన్నైతే చెప్పాను కదన్నా ఇక్కడైతే రాళ్ళు కావాలి. సరే సరే, రాళ్ళు అయితే పెట్టేస్తాను డామినేటర్. ఇంక దాంట్లో ఏముంది కానీ, రేపు అయితే నీకు మొత్తం 2 పండ్లు ఉన్నాయి. ఏమేం పండ్లు అన్నా? రేపు నీ స్విమ్మింగ్ పూల్ కోసం రాళ్ళు అయితే తీసుకురావాలి. ఏంటి రాళ్ళ, ఎక్కడ తీసుకురావాలి అయినా కానీ? ఇంకెక్కడ డామినేటర్, నువ్వైతే కొండం దవ్వాల్సిందే ఇంకా.
కొండని నేను తవ్వాలా? ఏం మాట్లాడుతున్నారయ్యా? నీకు కావాల్సింది నేచురల్ లుకే కదా. అవును నేచురల్ లుకే కావాలి. దానికోసం నువ్వు కొండని పిండి చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారయ్యా? కొండనేంటి పిండి చేసేది? నువ్వు కొండను తవ్వావనుకో దాంట్లో కొన్ని రాళ్ళెత్తి దొరుకుతాయి. ఆ రాళ్ళు ఎక్కడా ఉండవు. అసలు నీ ఇల్లు మాత్రం యూనిక్ గా కనిపిస్తుంది. అవునా? సరే అయితే అట్లా చేస్తా. సరే రెండో పని. రెండో పని మాకు క్రేన్ ని తెచ్చేయడం. క్రేన్ ఎక్కడ పెడతారు మీరు అయినా గానీ? క్రేన్ ఇంకెక్కడ పైన పెట్టాలా క్రేన్ ని? సరే అయితే క్రేన్ రేపు రాళ్ళు తీసుకురావాలంతే కదా? అవునంతే డామినేటర్. ఓకే అయితే ఇంక నేను చూసుకుంటానులేండి. ఇంకా మీరు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకుని పని అయితే రెస్ట్ తీసుకోండి. వర్కర్స్ని కానీ తీసుకెళ్లే పని తీసుకెళ్ళండి. నాకైతే ఏం అభ్యంతరం అయితే లేదు. ఎందుకంటే ఇది నైట్ కదా, నేనైతే వర్క్ చేయమని కానీ చెప్పను. ఓ సర్లే డామినేటర్, వాళ్ళైతే చేస్తానే అంటున్నారు. నీళ్లు కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోనని చెప్తున్నారు వాళ్ళైతే. ఓహో, నాకైతే మంచి వర్కర్స్ దొరికారా. సరేలే అన్న, అయితే ఇంకా నాకు నిద్ర వస్తుంది. వాళ్ళు నిద్రపోకపోతే నేనైనా నిద్రపోవాలి కదా. అసలే నేను 4 రోజుల నుంచి నిద్ర అయితే పోలేదు. అవును మోయ, నేను నిద్రపోయి 4 రోజులు అవుతుంది. ఊరే తగిలిస్తారా నిన్ను? నేను రాత్రో మొన్న రాత్రో కార్లో కానీ నిద్రపోయావు నువ్వు. నిద్రపోయానా? ఏమో మోయ గుర్తులేదు. సర్లే సార్, ఇంకైతే నేను వెళ్తున్నా. మీరు కానీ ఇంకింటికి వెళ్ళే పని అయితే వెళ్ళండి. బై బై. సరే డామినేటర్. ఓకే శంక్షాండో, ఇమో ఇంక మీరు కానీ రండి. వస్తున్నాం పదమ్మా అయ్యా. ఈ రాజ్యం మరి అయితే జాలిగా నిద్రపోదమ్మా అయ్యా, ఏమంటావు? సరే సరే శంక్షాండ్, జాలిగా నిద్రపోదాంలే. పద అయితే ఇంకా వెళ్ళి నిద్రపోదాం. నాకైతే భయంకరంగా నిద్ర వస్తుంది. ఆకలిగా నీయట్లేదు అసలు నిద్ర వల్ల. సరే మోయ, ఇప్పుడు ఏమన్నా నిద్రపోదాం. బాగా వస్తున్నా. ఎక్కడున్నారా మీరు? ఇక్కడే ఉన్నాం మోయ, ఇటు తిరిగి వస్తున్నాం. ఏడరా, రండి ఫాస్ట్ గా. వచ్చేసాం మోయ, వచ్చేసాం. ఒరే డోరీమోన్, రారా ఫాస్ట్ గా. వస్తున్నా నాగరాణ. అయినా నీతో ఒక రచ్చ అయిపోయింది. వేస్ట్ గా మోయ, చూడు మోయ, వాడు నన్ను వేస్ట్ గా అంటున్నాడు. వాడి ఖర్చులకు ఇచ్చామంటావా? ఈ డోరీమోన్ కూడా ఆడకెళ్ళాడు. ఒరే డోరీమోన్ ఇట్టరారా మోయ. వాడు చూడు మోయ, పక్కింటి అంకుల్ వాళ్ళతో మాట్లాడేసి వస్తా అంటున్నాడు. ఏంటి అంకుల్ వాళ్ళతో మాట్లాడేసి వస్తాడంట? అవును మోయ, ఏదో పనుందంట. సర్లే తెరా, నువ్వు నేనైనా నిద్రపోదాం. సరే మోయ, పద. ఇంక వాడితో దేనికిలే మనకి. సరే సరే అయితే శిక్షా, నాకైతే భయంకరంగా నిద్ర వస్తుంది. నేను కింద మనుకుంటా, మీరిద్దరు పైన మనుకోండి. సరేనా? సర్లే మోయ, వాడు ఎప్పుడు వస్తాడు తెలియదు, కానీ వాడు వచ్చే వరకు పైన పనుకోవచ్చు కదా. లేదు లేరా, అయినా వాడు వచ్చి మళ్ళీ లేపేసారు అనుకో, నాకున్న నిద్ర కానీ పోద్ది. సరేడా మేమో, అయితే గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్ రా. ఇంకా నేంగా నిద్రపోతా. అబ్బా, అప్పుడే ఉదయం అయిపోయిందా? ఈ శిక్షణ డోరీమోన్ ఇంకా లేచినట్లేదా? ఓకే ఆగండి, ఫస్ట్ అయితే నేను వెళ్ళి ఒకసారి స్విమ్మింగ్ పూల్లో జిమ్ చేసాను అనుకోండి, మత్తంతా వదిలిపోద్ది. అమ్మయ్యా, మత్తంతా అయితే వదిలిపోయింది. ఇప్పుడైతే మన శిక్షణ డోరీమోన్ లేపుదాం. రే శిక్షణ్ డోరీమోన్, రే శిక్షణ్ డోరీమోన్ పైకి లేంటా రే, టైం అవుతుంది. ఏంటి మోయ, ఇప్పుడే 6 కదా మోయ అయింది. ఇంకా నువ్వు అప్పుడే నిద్రలేపేస్తున్నావు మమ్మల్ని. ఏంటి 6? టైం ఎంత అయింది ఇప్పుడు? ఒరే 10 అవుతుంటే 6 అంటావు ఏంద్రా? అది 6 మోయ టైం. ఇప్పుడు కానీ లేలేదంటే ఆగురా, మీ ఇద్దరి మీద నీళ్ళు తీసుకొచ్చి పోస్తా. ఆగు మోయ, ఆగు మోయ, లేస్తున్నా. మీరు ఇటైతే లేరులే ఆగురా, చెప్తా. ఫస్ట్ అయితే నీళ్ళు తీసుకొని చేతి నిండా మీ ఇద్దరి మీద పోస్తే అప్పుడు లేస్తారు. ఆగు, ఇప్పుడైతే నీళ్ళు తీసుకుందాం మనం. అది నీళ్ళు తీసుకొచ్చి పోదేశా. శిక్షాన్ గాడు లేసాడు, ఇంకా డోరీమోన్ గాడే లేలేదు. ఒరే శిక్షాన్, నీవరా లేదేసావు? ఏంటి మోయ, నిద్రపోనీయకుండా నీళ్ళు తీసుకొచ్చి పోయేసావు. మరి మీరు పోస్తేనే లేస్తారా? లేకపోతే లేరు అసలు మీరు. అబ్బా, నువ్వు పోయి పోయినా లేసేవాడిని మోయ నేను. ఆ డాల్ మాట్లాడినా వద్దులే, కానీ డోరీమోన్ కానీ లేపు ఇంకా. లేపుతా ఆగు మోయ, ఒరే పంది కుక్కు లేరే. ఆల్రైట్, ఇప్పుడు మనకి చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. మనైతే ఫస్ట్ వెళ్ళి మన ఇంటి కోసం క్రేన్ అయితే తీసుకురావాలి. క్రెయిన్ ఒకటి ఉంది కదా మోయ, ఎక్కడ తీసుకొద్దాం ఆ క్రెయిన్? ఇప్పుడు మనం ఆ క్రెయిన్ ని ఎక్కడ తీసుకొద్దాం, ఎక్కడ తీసుకొద్దాం, నాకైతే ఏం ఐడియా లేదురా. ఓకే ఆగు, కాంట్రాక్టర్ ఉంటాడు కదా, కాంట్రాక్టర్ ఫోన్ చేసి పిలుద్దాం. ఆయన పిలిస్తే ఆయన ఏం చేస్తారు మోయ? క్రెయిన్ ఎక్కడుందో లొకేషన్ చెప్తాడరా. అట్లాంటావా? సరేలే మోయ, అయితే ఫోన్ చేసి పిలువ అయితే. ఓకే ఆగురా, ఫోన్ చేస్తా. కాంట్రాక్టర్. హలో సార్, కాంట్రాక్టరేనా? అవును డామినేటర్. ఏం ఇప్పుడు ఫోన్ చేసావు? సార్ మీరు ఎక్కడున్నారు? నేను మీ ఇంటి పైన ఉన్నాను. ఇంటి మా ఇంటి పైన ఉన్నారా? సరే ఆగండి, ఒక నిమిషం వస్తాను. సరే డామినేటర్. ఒరే శిక్షణ్, ఆయన మన ఇంటి పైన ఉన్నాడంటరా? ఏంటి మన ఇంటి పైన పెట్టుకుని నువ్వు ఫోన్ చేసావు మోయ? సరిపోయింది మోయ, పదమోయ, వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. ఈ క్రెయిన్ ఏడమ్మతారని. ఒరే ఆ క్రెయిన్ మనం కొనట్లే, జస్ట్ రెంట్కి తీసుకొస్తాం అంతే. ఓ రెంట్కేనా? నేను ఇంకా కొందాం అనుకున్నాను మోయ. నువ్వు అనుకుంటావురా, నీ అనుకుంటావు. సరే ఆగు, ఫస్ట్ అయితే వెళ్ళి ఈ కాంట్రాక్టర్ అయితే మాట్లాడాలి. పైన ఉన్నట్టున్నాడు. ఓకే, నేనైతే ఇప్పుడు పైకి వెళ్ళాలి ఫాస్ట్ గా. పైకి వెళ్ళే దానికి దారి ఆడుతుంది అయినా కానీ. మోయ ఏంటి మోయ, దారి లేదా? ఇటు నుంచి ఎక్కదా శిక్షణ్? మోయ జాగ్రత్త మోయ, నువ్వు ఏంటి ఆ కారు మీద అట్లా దూకేసావు? అంటే ఇటు నుంచి ఎక్కద్దు అనుకున్నా కానీ ఎక్కలేదురా. ఓకే ఇటు నుంచి అయితే ఎక్కేసాను. మీరైతే అక్కడే ఉండండి, నేను ఇంత మాట్లాడతా. సరేడా మేమయ్యా. సార్ మీరు మాకు నిన్న 2 పనులు చెప్పారు కదా? అవును డామినేటర్.
ఒకటి రాళ్ళు తీసుకురావడం, ఇంకోటి క్రేన్ తీసుకురావడం. సరే కానీ రాళ్ళు అంటే ఓకే సార్, ఏదో ఒక కొండ దొవితే మనకి దొరుకుతాయి, కానీ క్రేన్ ఆడ దొరకద్ది. క్రేనా? నీకు ఎట్లా చెప్పాలి? అదో అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది చూసావా? అవును ఉంది. ఆ బిల్డింగ్ దగ్గర క్రేన్లు ఉంటాయి, ఆ క్రేన్లలో ఒకటి నువ్వు రెండు తెచ్చుకోవడం మీటర్. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంటే ఆగండి ఒక నిమిషం, ఇదే కదా ఇక్కడ పెద్ద క్రేన్ అయితే ఉందా ఆల్రెడీ? ఓయమ్మో ఏంటిది అసలు ఇంత పెద్దగా ఉంది, బిల్డింగ్ అంటే పెద్దగా ఉంది ఈ క్రేన్. ఉండాలి కదా మీటర్, అంత పెద్ద బిల్డింగ్ చేసినప్పుడు ఇంత పెద్ద క్రేన్ అని ఉండాలి. కానీ నీకైతే ఇంత పెద్దది అవసరం లేదు, జస్ట్ చిన్నది తెచ్చుకున్న చాలు. ఎందుకంటే వర్కర్స్ అయితే చేయలేరు డామినేటర్, కింద నుంచి వెయిట్ తీసుకొచ్చి మళ్ళీ పైన పెట్టారు అనుకో వాళ్ళ స్ట్రెంత్ అంతా అయితే అయిపోద్ది. అవునులేండి అన్న, అది కానీ కరెక్టే. సరే నేనైతే వెళ్ళి క్రేన్ తీసుకొస్తా, ఏమంటారు? ఓకే డామినేటర్ అయితే జాగ్రత్త. సరే సరే రే శింగ్షాన్ డోరిమోన్. ఏంటి మాయా చెప్పు. ఇప్పుడు నేనైతే క్రేన్ తీసుకురాని వెళ్తున్నా, మీరు ఇద్దరు ఇక్కడే ఉంటారు కదా? ఏంటి మాయా ఉండేది, నేను వస్తా తెలుసు కదా మాయా నా గురించి. అవునులేరా నాయన నీ గురించి తెలుసు. సరే డోరిమోన్ నువ్వు అయితే ఇంటిని జాగ్రత్తగా చూసుకో, నేను రాత్రి డబ్బులు పెట్టానాడా. సర్లే మాయా నేను చూసుకుంటానులే, ఆ డబ్బులు దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ తోలు పెరికేస్తా. సరే అయితే జాగ్రత్త డోరిమోన్. ఓకేలే మాయా. ఆల్రెడీ మన డోరిమోన్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాడు, ఇంక రారా శింగ్షా నువ్వు నేను వెళ్దాం. వెళ్దాం ఆగ మాయా వస్తున్నాను. రారా ఫాస్ట్ గా, ఈ ఆంటీ గుద్దేస్తుంది. ఆంటీ అంకుల మాయా అవి అంకుల్ అన్నట్టున్నాడు. సర్లే ఏమో మనకి దేనికి ఎవరైతే ఏమి, నువ్వైతే ఫాస్ట్ గా వెళ్ళి క్రీన్ అయితే తీసుకురావాలి. సరే ఆగ మాయా తీసుకొచ్చేద్దాం. జై మహేష్మతి ఎక్కలెక్కలి. అమ్మ అమ్మ ఏంటి మాయా ఈ కొండ మీద పార్కింగ్ చేసిన అయినా నా కోసం కింద తీసుకురావచ్చు కదా. ఏంట్రా తీసుకొచ్చేది బాటుగా, నువ్వురా ఫాస్ట్ గా రా. వస్తున్నాను ఆగ మాయా, ఈ కొండ ఎక్కేసరికి నా సక్త అంతా అయిపోతుంది. సక్తానా? అదే మాయా శక్తి. శక్తి ఉందా నీకు అసలు? వండకుండా ఏడకపోద్ది మాయా చెప్పు. సరే అయితే ట్రక్ ఎక్కురా ఫాస్ట్ గా. ఎక్కుతున్నాను మాయా, ఎక్కేసి నీకు పద వెళ్దాం. ఓకే ఓకే డోర్ వేసుకో. మాయా నేను వేసుకున్నా, నువ్వే వేసుకోలేదు. వేసేసుకున్నాను లేరా శింక్షా, దేనికి అరస్తున్నావు? ఓకే మోయా. అబ్బా మన కార్లు పెట్టుకునే ప్లేస్ అయితే భలే ఉంది మోయా, అసలు అక్కడ నుంచి మన కార్లన్నీ కనిపిస్తాయి కదా బయటికి. అవునరా కనిపిస్తుంది, అంతా గ్లాసే. సర్లే ఆగ మోయా, మనం అయితే వెళ్ళి ఫాస్ట్ క్రేన్ అయితే తీసుకొచ్చేద్దాం. క్రేన్ ఏడమ్మతారో తెలుసా మోయా? చెప్పాడ్రా శింక్షా, ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ ఏదో ఉందంట, అక్కడ క్రేన్లు ఉంటాయని చెప్పాడు. అక్కడ నుంచి మన అయితే ఒక క్రేన్ రెంట్ తెచ్చుకోమని చెప్పాడు. ఏంటి రెంట్ తెచ్చుకోవాలా, మనం కొనట్లేదా? ఒరే కొని ఆడబెట్టుకుంటావు దాన్ని అయినా కానీ. అవునులే అది కానీ కరెక్టే, కొని మనం ఆడబెట్టుకుంటాం. సరే సరే మోయా ఫాస్ట్ పోదా, ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. ఓకే ఓకే గట్టిగా పట్టుకో శింక్షాన్. నేను పట్టుకొని ఉన్నాను మోయా, నువ్వే వెళ్ళాలి. ఓకే ఓకే వెళ్తానే ఉన్నానులే, ఇక్కడైతే ముందర చాలా ట్రాఫిక్ ఉంది. ఓకే శింక్షాన్ మనం అయితే లోపలికి వెళ్దామా ఇంకా? వెళ్దాం మోయా వెళ్దాం పదా. ఏంటి మోయా లోపలికి ఎంత పెద్ద దారి ఉంది? వెళ్ళాలి నాయన, ఇది అసలే చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉన్నట్టుంది, ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. మనైతే ఫాస్ట్ గా వెళ్దాం మాకు. ఇక్కడ ఎక్కడ క్రేన్లు అమ్ముతున్నారు ఇయ్య అనుకుంటారు శింక్షన్ ట్రైన్లు? అవును మోయా ఇద్దరు చూడు, ఇక్కడ పెద్ద క్రేన్లు ఉన్నాయి మోయా, అది చూసి ఏదో టవర్ మీద ఉన్నట్టుంది. అవునరా అది టవర్ మీద ఉండే క్రేన్ మనకైతే అవసరం లేదు, మనం కింద నుంచే పెట్టుకుంటాం కాబట్టి అవసరం లేదు. నాకు తెలిసి ఈ చిన్న క్రేన్ చూసేవా సరిపోద్ది అంటావా మోయా? అది ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఆడు మోయా తిరగతా ఉంటావా? అవునులేరు అది కానీ కరెక్ట్, ఈ చిన్న క్రేన్ నాకు తెలిసి సరిపెట్టట్లేదు. ఈ రెడ్ కలర్ క్రేన్, రెడ్ కలర్ కొంచెం పెద్దదిగా ఉంది మోయా, సరిపోద్దని అనుకుంటున్నాను నేను. ఓకే రెడ్ కలర్ అయితే కొంచెం బాగానే ఉంది, రెడ్డా ఇది ఆరెంజా? మోయా డార్క్ రెడ్ అనుకుంటా మోయా ఇది. సరే సరే ఏదో కలర్లే, మనకు ఆ కలర్తో అవసరం లేదు. కానీ ఇక్కడైతే ఇంకొక క్రేన్ అయితే ఉంది, కానీ ఇది కొంచెం చిన్నది కొన్నట్టుందిరా. లేదు మోయా రెడ్ కలర్ ఇది సేమ్ హైట్ అనుకుంటా. సర్లే ఏదో ఒకటిలే, కానీ నాది ఎందుకో రెడ్ కలర్దే కొంచెం గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది. సర్లే మోయా అయితే రెడ్ కలర్ తీసుకుందామా? రెడ్ కలర్ తీసుకుందాం. ఆకు ఫస్ట్ అయితే ఉన్నాడు, ఎంతో అయితే మాట్లాడాలనుకుంటా. సరే మోయా అయితే పద వెళ్ళి మాట్లాడదాం. అన్న క్రేన్ లో రెంట్కి ఇస్తారా? ఇస్తాం బాబు, ఏ క్రేన్ కావాలన్నా చెప్పు, నేను నీకు తక్కువ ప్రైస్కే ఇస్తాను. అంటే కొన్నాను కాదని నేను చెప్పింది రెంట్కే. అదే బాబు రెంట్కే, రోజుకి ఎంత జస్ట్ ఒక 5000 రూపాయలే వద్ది. ఏంటి జస్ట్ 5000? ఏం మాట్లాడుతున్నారు అన్న, 5000 మీకు జస్ట్గా ఉందా? ఒక 2000 అయితే చెప్పండి నేను తీసుకుంటా. సరే బాబు నీకు ఏ క్రేన్ కావాలి ఫస్ట్? నాకు వచ్చేసి అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్డో ఏదో డార్క్ రెడ్డో, ఆ కలర్ క్రేన్ అయితే నాకు కావాలి. ఏంటి అది కావాలా? అదైతే నీకు ఖచ్చితంగా 2000 అయితే రాదు బాబు, ఈ చిన్న క్రేన్ నేను చెప్పింది 2000 ఇస్తానింది. చిన్న క్రేనా? ఇదైతే ఆడ సరిపోద్ది, సరిపోదు, నాకు ఆ రెడ్ కలర్ అయితే కావాలన్న. అదైతే 3000 రూపాయలన్నా వేసుకోవాలి బాబు మినిమమ్. మినిమం 3000? బా కొంచెం రేట్ ఎక్కువే ఉందే. సర్లే తీసుకుంటావన్నా. ఓకే బాబు అయితే ఆగు, నేను వర్కర్స్ పిలిపించి నీ ట్రక్ మీద పెట్టించేస్తా క్రేన్ ని. సరే అన్న పెట్టండి, కొంచెం ఫాస్ట్ గా నేనైతే వెళ్ళాలి. ఓకే బాబు ఎన్ని రోజులు కావాలి నీకు? నాకు ఒక 1 వీక్ వేసుకోండి. 1 వీకా? సరే బాబు అయితే
ఆగు నేను వర్కర్స్ ని పిలిపించి పెట్టిస్తాను ఈ క్రేడ్ ని ఓకే అన్న ఆల్ రైట్ క్రేడ్ ని అయితే పెట్టేశారు ఇంకైతే పదరా శింక్షణ్ మనం అయితే వెళ్దాం ఆ వెళ్దాం మోయ పద వే శింక్షణ్ ఎక్కేసావు కదా ఆ ఎక్కేశాను మోయ ఇంకా పద వెళ్దాం ఓకే ఈ క్రేడ్ ని అయితే కొంచెం చాలా బరువుగా ఉన్నట్టే ఉందరా నాయన ఓయమ్మో జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి అవును మోయ జాగ్రత్త మోయ వీళ్ళకేం తగలద్దేమోనో సరే సరే శింక్షణ్ ఇంకా నేను జాగ్రత్తగా చూసుకొని వెళ్తా కింద నుంచి వెళ్ళామంటే ఇంకేం లేదు పైన ఉండే రోడ్ అయితే తగలద్దే అందుకని నేనైతే ఈ పైన నుంచే వెళ్తా ఆ సరే మోయ సిగ్నల్ లైట్లు గాని ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళు సరేనా సరే సరే శింక్షణ్ సిగ్నల్ లైట్ గాని తగలకుండానే వెళ్తాను నేను ఇక్కడ అయితే ఒక సిగ్నల్ లైట్ అయితే ఉంది తగలద్దురా శింక్షణ్ ఏంటి మోయ తగలద్దా తగలదా తగలదలే వచ్చేసాం 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 అది సూపర్ కట్టింగ్ ఇచ్చాను రా సిగ్నల్ లైట్ కి మోయ ఒకదానికే తెచ్చావు మిగతా ఓట్లకి మిగతా ఓట్లకి గాని ఎట్లయినా ఈకుండా వెళ్ళిపోవాలరా కొంచెం కష్టంగానే ఉందిరా ఇదైతే చాలా వెయిట్ ఉంది అసలు ఏమైనా వెయిట్ ఉందా టైర్లు గానీ అణిగిపోయినాయి చూడరా శింక్షణ్ అవును మాయ టైర్లు గానీ అణిగిపోయినాయి జాగ్రత్త ఇక్కడ సిగ్నల్ లైట్ ఉంది ఓకే ఓకే మనం అయితే సిగ్నల్ లైట్ ని దాటుకొని అయితే వచ్చేసాం అర్రే ఎవడరా ఈ అడ్డం వచ్చాడు ఒరే జరుక్కోండిరా సామె మీరు మాయ సిగ్నల్ లైట్ ఉంది మాయ ఇంకా నాకు వేరే దారి లేదు దీన్ని గుద్దుకొని వెళ్ళిపోవడమే అయ్య బాబు ఏంటి మాయ నువ్వు గుద్దుకొని వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోవాలరా శింక్షణ్ తప్పదు ఇంకా ఓకే ఓకే ఇక్కడ మళ్ళీ ఇంకో సిగ్నల్ లైట్ ఉంది ఇటు పక్క వెళ్ళేదానికి దారి అయితే లేదు సో మనకైతే ఇంకా వేరే దారి లేదు జై మహేష్మతి అరే ఏంటి మోయ అటు గుద్దుకొని వెళ్ళిపోతున్నావు ప్రతిదాని గుద్దేస్తే ఇంక మనందరి కేసులు పడతాయి మోయ ప్లీజ్ మోయ అట్లా గుద్దబాక సరే సరే శింక్షణ్ నెక్స్ట్ టైం అటు గుద్దంలే ఓకే ఓకే మనైతే వచ్చేసాం వచ్చేసాం అది సిగ్నల్ లైట్ నేదే తప్పించేసుకున్నాం ఇంకా మన ఇంటి దగ్గర అయితే సిగ్నల్ లైట్లు ఏముండవు కాబట్టి మనైతే నీట్కి వెళ్ళిపోవచ్చు రే శింక్షణ్ వెళ్ళిపోదాం పద మోయ అయితే సరే గట్టికి పట్టుకో ఇంక నేనైతే ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోతా ఓకే మోయ పద పద ఆల్ రైట్ మనం అయితే ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అన్న కొంచెం వర్కర్స్ ని పంపించండి క్రేన్ ని తీసుకొచ్చి పైన పెట్టేస్తాం ఓకే డామినేటర్ ఆగు అక్కడే ఉండు పంపిస్తా సరే సరే పంపించండి అన్న ఫాస్ట్ గా ఆల్ రైట్ క్రేన్ ని అయితే పైన పెట్టేసాం చూసారా ఫ్రెండ్స్ నాకైతే చాలా మంది వర్కర్స్ అయితే పని చేసేసారు సో మనం అయితే క్రేన్ ని అయితే పైన పెట్టేసాం మన డోరేమాన్ కూడా ఇంకా బయటకు వచ్చినట్లేదా మాయ వాడు రాకపోతే పోయట్లే మోయ ఇంక పద మనం వెళ్ళి రాళ్ళు కానీ తీసుకొచ్చేద్దాం రాళ్ళు తీసుకొచ్చేస్తే అయిపోద్ది మోయ ఇంక మన పని ఇంకైతే మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు సరే సరే శింక్షణ్ ఇప్పుడు మనం అయితే ఏదైనా పెద్ద కొండను అయితే వెతకని వెళ్ళాలి వెళ్దాం పద మోయ ఇంక మనకు తప్పదు కదా ఆ కొండను ఎతకాలి ఇప్పుడు దాన్ని అంతా పిండి పిండి చేయాలి మోయ లేకపోతే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి మోయ ఈ రాళ్ళు వేసుకెళ్ళిపోదామా ఈ రాళ్ళ సర్లే అయితే కొన్ని వేసుకెళ్ళి అక్కడ అయితే పట్టేద్దాం ఒకవేళ సరిపోకపోతే మనం మిగతా ఇంకొన్ని రాళ్ళు అయితే తీసుకొద్దాం ఏమంటావు సరే మోయ ఓకే ఆగు మోయ ఇక్కడ రాయి ఉంది రాయిని పెట్టేద్దాం ఒరే ఆ రాయి ఒకటే కాదు ఇక్కడ ఉన్న అన్ని రాళ్ళని పెట్టాలి సర్లే మోయ ఆగైతే పెడదాం అమ్మయ్యా మనం అయితే మొత్తం నాలుగు రాళ్ళు అయితే పెట్టుకున్నాం ఇదైతే కొంచెం వైట్ గా ఉందిరా శింక్షణ్ ఈ రాయి అయితే బాగుంది సరే మోయ నాలుగు రాళ్ళు ఎత్తుకెళ్దాం పద మనం ఇంకా సరే సరే ఎత్తుకెళ్దాం పద ఫస్ట్ అయితే రాళ్ళని పెట్టేసి ఇంకా మళ్ళీ మనం వేరే రాళ్ళు ఎత్తుకుదాం ఏమంటావు సరే డా మేము ఆగు నేను వచ్చి కారు ఎక్కుతా ఒరే కారు కాదురా ఇది అదేలే మోయ ఏదో సరే రా అయితే ఫాస్ట్ గా ఆ రాయి చుట్టూ తినే తిరుగుతున్నావు అంటే మోయ రాయి ఏదో బాగున్నట్టు అనిపిస్తే అందుకని మోయ చూసాను కానీ ఆ రాయి ఏం బాగాలేదులే సరే అయితే ఇంకెక్కేసావు కదా ఎక్కేసాను మోయ పద పద ఇంకెళ్దాం ఓకే మన ఇల్లు అయితే ఇటు నుంచి అయితే వెళ్ళాలి అదే ఇటు నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్ళామంటే మన ఇల్లు అయితే వచ్చేస్తుంది అవును మోయ వచ్చేస్తుంది నువ్వైతే ఇంకా ఫాస్ట్ పద పోతున్నాను లేరా నాయన దీన్ని తొందర పెడుతున్నావు ఒక నిమిషం ఓపిక పట్టు వెళ్ళిపోతాం సరే మోయ అయ్యో అమ్మ ఏంటి మోయ అట్లా గుద్దేశావు జాగ్రత్త బాబోయ ఓకే మనం అయితే ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఈ రాళ్ళన్నింటినీ పైన అయితే పెట్టేద్దాం అరే డామినేటర్ ఆగా ఒక నిమిషం ఆగు ఎవరు పిలుస్తున్నాడు నన్ను మోయ కన్స్ట్రక్షన్ వర్కర్ మోయ వర్కర్ కాదురా వర్కర్ కొంత వేరేలాగా ఉంటది కానీ ఎవరితో తెలిసిన కొంతలాగా ఉందా డామినేటర్ నేనే పిలిచేది అయినాక నీ రాళ్ళు దేని తెచ్చావు ఈ రాళ్ళ మీరే కదన్నా రాళ్ళు తీసుకురామన్నారు అందుకనే తీసుకొచ్చాను రాళ్ళు అంటే ఏ రాళ్ళు తీసుకొస్తావు అక్కడ చూడు ఎక్కడన్నా చెప్పండి ఇక్కడ నువ్వు లాస్ట్ లో ఒక రాయి తీసుకొచ్చావు ఈ రాయి తీసి బల్లే ఉంది కానీ ఇక్కడ ఈ రాళ్ళు ఏంటి పాస్ పెట్టేస్తున్నాయి అంటే ఏంటి బాగుంటావా లేదు డామినేటర్ బాగుండవు నేను చెప్పాను కదా నువ్వు కొండ తప్పి దాంట్లో నుంచే తీసుకోరా అప్పుడు ఆ రాళ్ళే బాగుంటాయి లేదంటే నువ్వు ఇట్లా తీసుకొచ్చావు అనుకో నీకు అసలు నేచురల్ లుకే రాదు ఇంకా చెత్త అయిపోద్ది నీ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉండే పాచి వల్ల అవును అది కానీ కరెక్టే అయితే ఈ రాయి ఒకటే బాగుంది అంటున్నాడు ఆయన అంటే ఈ రాయి టైప్ లోనే తీసుకురావాలి అవును మోయ ఈ రాయి టైప్ లోనే తీసుకురామంటాడు మోయ అంకుల్ సరే శింక్షణ్ అయితే ఈ రాయి టైపు ఏడుంటాయినా కానీ ఏమో మోయ నాకు కానీ తెలీదు సరే అయితే మనం అయితే ఈ రాయిని ఇక్కడ పెట్టేసి వేరే రాళ్ళను కానీ తీసుకొద్దాం పదా సరే డా మేము అయ్యా ఆగు వస్తున్నా ఆల్ రైట్ నేనైతే ఆ రాయిని కింద దించేసాను ఇంకా మనం ఈ రాళ్ళని పడేసి వేరే రాళ్ళు తీసుకొచ్చేద్దాం శింక్షణ్ సరే మోయ నువ్వు వాడు రాళ్ళ తర్వాత నేను చెప్పి మాత్రం ఆడికైతే వెళ్ళబాక మోయ రాళ్ళు అసలు ఏం బాగాలేదు చూడు ఎడగని బండరాళ్ళు ఉన్నాయి కానీ అయితే ఏం బాగాలేవు మోయ మనం తెల్లగుండే రాళ్ళు మాత్రమే తీసుకురావాలి
సరే రా ఇంక అట్లనే చేద్దాంలే మనం తెల్లగుండే రాళ్ళనే తీసుకొద్దాం ఓకే మోయ అయితే రాళ్ళని పడేసి అయితే ఇంక దేనికి పనికిరావు సరే ఆగురా పడేస్తాను ఆల్రెడీ రాళ్ళు అయితే కింద పెట్టేశాను ఇంకైతే ఫాస్ట్గా వెళ్ళాలి రాళ్ళు అంటారు మరి ఎంత వెయిట్ ఉన్నాయి అసలు మోయ జాగ్రత్త మోయమ్మో అమ్మో ఏంటి మోయ నువ్వు అట్లా గుద్దుకొని వెళ్ళిపోతున్నావు సరే ఆగితే నాకు తెలిసి ఒక మనం అయితే ఒక మంచి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ లొకేషన్లో ఆ తెల్ల రాళ్ళే దొరుకుతాయి అనుకుంటా సరే మోయ అయితే పద పద ఆ తెల్ల రాళ్ళని అయితే వెతకదాం ఇక్కడ చూడు మోయ ఎన్నెన్ని బండలు ఉన్నాయో కానీ ఈ బండల్ని మనం అయితే తీసుకెళ్ళాం అవునరా తీసుకెళ్ళాం ఈ బండలన్నింటినీ మనం కానీ ట్రక్లో కానీ పెట్టుకున్నాం అనుకో ఏమన్నా ట్రక్ ఇరిగి ముక్కలైపోద్ది మోయ ఈ బండలంటే ఏంటి మోయ బండలంటే ఏమో నిసుకుతూ ఉంటాయి అంతే అయ్యో ఏంటి మోయ ఏంటి పైకి చేస్తున్నావు ఆగురా ఇక్కడ నాకైతే ఒక లొకేషన్ తెలుసు ఇక్కడ ఎక్కడో ఉండాలిరా మంచి రాళ్ళు రాళ్ళు ఉండవు మోయ మనం తూకొని వెళ్ళాలి సరే ఆగైతే ఇక్కడ తవ్వుదాం ఓయమ్మో ఏమో జాగ్రత్త మోయ కింద తీసుకెళ్ళిపోతున్నావు ఒరే ఇక్కడ కాదనుకుంటారా ఆపోజిట్ లో రా ఏంటి మోయ నువ్వు అబ్బా ఏంటి మోయ అసలు ఎగరేజ్ చేస్తున్నావు నన్ను సీట్ బెల్ట్ గానీ వేసుకోరా నేను సీట్ బెల్ట్ వేసుకోరా శింషాన్ సీట్ బెల్ట్ వేసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు దాకా నాకేం తెలుసు మోయ నువ్వు కొండలెక్కిస్తావు అని చెప్పి ఓకే ఓకే మనం అయితే వచ్చేసాంలే నాకు తెలిసి ఇక్కడ కాదు అద్దర శింషాన్ అక్కడ వైట్ రోడ్ అని చూసావా అవును మోయ వైట్ రోడ్ ఉంది ఆ వైట్ రోడ్ దగ్గర తెల్ల రాళ్ళు అయితే దొరుకుతాయి ఓయమ్మో ఓయమ్మో ఏమో జాగ్రత్త పోయి ట్రక్ ఎగరేజ్ చేస్తున్నావు దిద్దు వచ్చేసాంరా మనం ఇప్పుడైతే ఎక్కడైతే మనం తవ్వి ఈ రాళ్ళని తీసుకెళ్దాం ఏమంటావు సరే మోయ అయితే ఏడదవుదాం మోయ అబ్బా ఈ ట్రక్ అయితే తెరబడిపోయింది ఆకు ఫస్ట్ అయితే ఈ ట్రక్ ని మంచిగా చేయాలి చేయి మోయ ఫస్ట్ గా అమ్మయ్యా ట్రక్ అయితే తిరిగేసింది ఇప్పుడైతే మనం ఇక్కడ దోదాం ఏంటి ఇక్కడ ఉంటాయంటావా మోయ రే ఏంట్రా ఈ ట్రక్ జాగ్రత్త మోయ సరే మనం అయితే ఇక్కడ దోదాం కానీ ఇక్కడ చూసావా చిన్న చిన్న రాళ్ళు తెల్లగా ఉన్నాయి దీని లోపల ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి రా శింషాన్ ఈ రాళ్ళను మనం అయితే బయటికి తీసామనుకో అప్పుడు మన స్విమ్మింగ్ పూల్ కి వచ్చే అందం అయితే వేరే లెవెల్ లో ఉంటుంది సర్లే ఆగమో అయితే హెల్ప్ చేస్తా బయటికి తీసేద్దాం ఓకే శింషాన్ ఆల్ రైట్ శింషాన్ మనం అయితే తవ్వి ఇన్ని రాళ్ళు అయితే బయటికి తీసాం నా ఒళ్ళంతా పులిసిపోయిందిరా మోయ ఏం రాళ్ళు పడతాయి మోయ మన ట్రక్ లో అయినా కానీ ఏంటి ఎంత పెద్ద బండలు ఉన్నాయి అసలు సరే మనం అయితే ప్రస్తుతానికి చిన్న చిన్న రాళ్ళు అయితే పెట్టుకుందాం అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ రాళ్ళు అక్కడ ఒక రాయి ఉంది అంటే ఇక్కడ పైన రెండు రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళని పెట్టేసుకొని మనం పెద్ద పెద్ద రాళ్ళని వదిలేద్దాం ఇక్కడ సర్లే ఆగమోయ నేను హెల్ప్ చేస్తా కానీ శింక్షన్ ఇక్కడైతే ఈ రెండు రాళ్ళు నల్లగా ఉన్నాయిరా నల్లగా ఉన్నాయా అయితే వద్దు మోయ వీటి మీద పాస్ వస్తుంది మళ్ళీ సరే శింక్షన్ అయితే మనం ఈ వైట్ రాళ్ళే పెట్టుకుందాం ఓకే మోయ ఆగు హెల్ప్ చేస్తా నేను అమ్మయ్యా మనం అయితే మొత్తం ఇన్ని రాళ్ళు అయితే పెట్టేసుకున్నాం ఇంకైతే పదరా శింక్షన్ మనం అయితే వెళ్దాం ఇంకా వెళ్దాం మోయ మళ్ళీ నా తెలిసి రాళ్ళు సరిపో అనుకుంటాం మనం మళ్ళీ రావాలనుకుంటాం మోయ వద్దారా శింక్షన్ ఇంకా మనకు వేరే దారి లేదు ఈ రాళ్ళన్నీ మనం తీసుకెళ్లాల్సిందే సరే మోయ అయితే పద పద మనం అయితే ఫాస్ట్ గా ఇంటికైతే వెళ్ళిపోదాం ఏ సూపర్ సూపర్ రెండు ఆగ్రహనైనా కాసే పరవబాక ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు ఓకేనా అండ్ వీడియోకి అయితే 5 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం కంప్లీట్ చేసేయండి మర్చిపోకండి ఓకేనా సరే సరే శింషాన్ మన సబ్స్క్రైబర్స్ అందరు చేస్తారులే ఓకే మోయ మర్చిపోయా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే శింషాన్ మనం అయితే ఇప్పుడు ఫాస్ట్ గా మన ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఈ రాళ్ళన్నీ చాలా వెయిట్ గా ఉన్నాయి అసలు అవును మోయ వెయిట్ గా ఉన్నాయి కానీ అక్కడ కార్ చూడు మోయ భలే ఉంది అసలు పింక్ కలర్ లో పింక్ కలర్ లో ఉండే కార్లన్నీ బానే ఉంటాయి రశించాన్ ఆ ఉంటాయిలే మోయ ఉంటాయి ఉంటాయిలే సర్లే మోయ ఉంటే ఉన్నాయి కానీ నువ్వైతే ఫాస్ట్ పద మన ఇల్లు సంగతి చూడాలి ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళగానే చాలా రోజులు అవుతుంది ఇల్లు పని అయిపోగానే నేనైతే స్కూల్ కి వెళ్ళాలి మోయ ఇంకా వెళ్దాంలే రశించాన్ ఏముంది తొందర తొందర ఏముందంటో ఏంటి మోయ స్కూల్ కి వెళ్ళాలి మోయ ఎగ్జామ్స్ పెడతారు మళ్ళీ ఒరే శింషాన్ ఇల్లే ఓడగని చెప్పడరా మరి ఇలా మోయ మనం రాంగ్ రోడ్ లో వెళ్తున్నట్టున్నా అవునరా రాంగ్ రోడ్ లో వెళ్తున్నాం అందుకే నేనైతే వెనక్కి తిప్పుతున్నా నేను వెనక్కి తిప్పంగానే నీకు అర్థమైంది కదా రశించాన్ లేదు మోయ నేను తెలివైనాడు కదా నేను అర్థం చేసేసుకుంటా ఏంటో అర్థం చేసుకునేది నువ్వు అర్థం చేసుకునేవాడు అయితే ముందర వెళ్ళక ముందే చెప్తావు అయిపోయి జాగ్రత్త మోయ రాళ్ళన్నీ తిరగబడిపోయినాయి రే నాయన ఈ రాళ్ళ వల్ల నా ట్రక్ అంతా తిరగబడిపోతుందిరా నేను ఎట్లో రాళ్ళన్నీ గట్టికి కట్టేసా కాబట్టి సరిపోయింది అదే కానీ రాళ్ళు పెట్టుంటే ఇంకేమైనా ఉంది అసలు మళ్ళీ ఇవన్నీ కింద పడిపోయి ఇవన్నీ నేను మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది అవునులే మోయ అట్లయితే వచ్చేసేయాలి ఇంకైతే పదమో ఇంటికైతే వెళ్దాం సరే సరే శింక్షాన్ వచ్చేసాం ఇంటికి ఇంక రాళ్ళనే దింపేసిన అయితే కాసేపు రెస్ట్ తీసుకోవాలరా నా బాడీ అయితే ఒళ్ళు పులిసిపోయింది మొత్తం అవును మోయ నేను తీసుకోవాలి నా బాడీ అయితే అసలు ఏం లేదు మోయ చీకటి పళ్ళు అయినట్టు అయిపోయింది సరిపోయిందిరా శింక్షాన్ నువ్వు ఏమైనా అబద్ధాలు చెప్పమంటే బలి చెప్తావు అసలు లేదు మోయ అబద్ధాలు తిని చెప్తాను మోయ నేను సర్లే సర్లే ఇంకైతే మనం మీ ట్రక్ నేటైతే పార్కింగ్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో తింతే అనమాట మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై